రైట్. మన తెలంగాణ గడ్డ మీద మల్లో మల్క ఉద్యమం షురువైనట్టే. ఇక అదేంది మల్లీశ్వరి, ఆల్రెడీ మన తెలంగాణను మనం సాధించుకున్నాము, ఇక మరి ఇంకేం ఉద్యమం చేయాల్సి ఉన్నది ఇప్పుడు అని అంటారా? దళిత బంధు, దళిత బంధు ఉద్యమం అటన వల్ల తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్క దళిత బిడ్డ బ్రతుకు బాగుపడేదాకా దళిత బంధు ఉద్యమం నడుస్తుందట. సీఎం సారే చెప్తున్నాడు, ఇనుండి ఉద్యమం ఎట్లా నడుస్తుంది, ఏంది కథ అన్నది. ఉద్యమం చేసి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక కొత్త ఉద్యమం షురువైతుందోల్లో. ఇక హుజూరాబాద్ కాడ షురువు చేసిన దళిత బంధు కార్యక్రమాన్ని కతిమ వాటి లెక్క స్కీములు పథకాలు కార్యక్రమాలు అన్ని సింపుల్ గా చూడకుండా ఒక ఉద్యమం చేద్దామని పిలిపించిండులో. ఇయ్యాల ప్రగతి భవన్ లా దళిత ప్రతినిధులు పెద్ద మనుషులతోని మీటింగ్ పెట్టి ఈ ముచ్చట చెప్పిండు సారు. ఎట్లయితే తెలంగాణ కోసం తన్లాడి కొట్లాడి సాధించినమో అట్లనే దళిత జీవితాలను పురాగా మార్చుకునేదాకా ఒక ఉద్యమం నడవాలి మన రాష్ట్రంలో అని చెప్పి కచ్చిండు. ఆజామాసి రొటీన్ మామూలు ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ఒక ఉద్యమం. రొటీన్ కార్యక్రమం కాదు, కాకూడదు. ఏదో సెక్యూరిటీ పెట్టడానికి, గులిపించడానికి, మురిపించడానికి, పంచిపెట్టే పప్పు బెల్లం అసలే కాకూడదు. నో, ఎట్టి పరిస్థితులు కాకూడదు. అనుకున్న లక్ష్యం సాధించాలి మొండిగా. ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో అవి అట్లా ఇది కూడా సాధించాలి, అంతే మొండి. మీరు ఎవ్వరు అధైర్యపడే అవసరం లేదు, నేను ఉంటా కదా మీ ఎంబడి రాక్షసు లెక్క, అడుగు అడుక్కుంటా కదా నేను ఆడిపోతాను. నేను ఇంకో మాట అంటున్నా, ఒక గవర్నమెంటు ఒక ముఖ్యమంత్రి ఒక మొత్తం సిస్టమ్ అనుకున్న తర్వాత కాదా, ఇక దాని కథనో మన కథనో తేలుతాం. ఇక ఎట్లా కాదు నాకు అర్థం కాదు. ఆ సంకల్పం ఉండాలి, సంకల్పం గుండె నిండా ఉండాలి. ఏదో అప్పటి మందము అక్కడి కోసం ఉంటే కథ మళ్ళా కింద పడుతుంది. నిజంగానే దృఢ విశ్వాసంతో మనం అనుకుంటే కాదా, ఎందుకు కాదు, అవి తీరుతుంది, దాని తాత అవుతుంది, ఎందుకు కాదు, కావాలి. అవి ఆ పనికే ఇలా మనం పూనుకుంటున్నాము. ఇది ఆర్థికంగా ఎదుగుదలనే కాకుండా నేను మీకు ఇంకో మాట చెప్తా ఉన్నా, ఆత్మ గౌరవం కూడా పెంపొందాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెంపొందాలి. ఓన్లీ ఆర్థికంగా ఎదుగుదలనే కాదు, దీంతో పాటు సమాజపరంగా కూడా ఎదగాలి. దళితులను చిన్న చూపు చూడొద్దన్నా, సమానత్వం సాధించాలన్నా ముందుగాల ఆర్థికంగా బలపడాలే. అట్లయితేనే ఎక్కువ తక్కువ అనే తేడాలు పోతాయి. కొట్లాటలు పంచాదులు కేసులతోని టైం దండగా రెండు అడుగులు ముంగట పడే బదులు నాలుగు అడుగులు వెనుకకు పోతాం. కాబట్టి పోలీస్ కేసులన్నీ నిమ్మలంగా మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాలి అని అన్నాడు. అంటరానోళ్ళని చెప్పి ఊరవతల ఉంచుడు వివక్ష చూపెట్టుడు ఇవన్నీ పోవాలి. ఒక్క దళితులనే కాదు ఆడోళ్ళను కూడా చిన్న చూపు చూడొద్దు, తక్కువ అంచనా కట్టొద్దు, టాలెంట్ ఏ కొందరు ఆస్తో కాదు అన్నట్టు మాట్లాడిండు. సామాజిక వివక్ష కూడా పూర్తిగా పోలే, కొంత చదువుకున్న వాళ్ళు, కొంత అవగాహన కొద్ది వికాసం కొత్త పోయినా పూర్తిగా పోలే, అది కూడా పోవాలి. పోవాలని ఎప్పుడు పోతుంది, మనం కూడా అందరి సమానంగా ఆర్థికంగా పరిపిస్తామని మంచిగా ఉన్నాం, సగం బారిన పోతుంది. అప్పటికి ఇంకేమైనా మీరుండి దాని సంగతి అప్పుడు చూసుకోవచ్చు. మొట్టమొదటి జాతి ఆర్థికంగా పరిచయం కావాలి, పాక్షికంగా కాదు పూర్తిగా కావాలి. కొద్ది మందికి అందులో పర్వాలేనట్టు కాకుండా ప్రతి కుటుంబం కూడా ఆ స్థాయికి వచ్చేటువంటి మార్గం దొరికించుకుంటే లైన్ పడితే తప్పకుండా చాలా వరకు పోతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇదివరసంది దళిత బంధు పేరు మీద మళ్ళొక కొత్త ఉద్యమం మొదలైందన్నట్టు. అన్ని వర్గాలు వర్ణాలతోని సమానంగా దళితుల బతుకులు బాగు చేసేదాకా ఈ ఉద్యమం ఆగే ముచ్చటే లేదన్నాడు సారు.